మహాత్మాగాంధీ 150వ జన్మదినాన్ని పురస్కరించుకుని కొత్తగూడెంలోని 3 టౌన్ వద్ద మహాత్మాగాంధీజీ విగ్రహానికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ రజత్ కుమార్ షైని పూలమాలలు వేసిన అనంతరం వారు మాట్లాడుతూ అహింసా మార్గమే ఆయుధంగా మార్చి అఖండ భారతావని, బానిస సంకెళ్లు తెంచి స్వేచ్ఛను ప్రసాదించిన జాతి పిత అని, పోరాట పటిమ, వారి దీక్షా దక్షత నేటికి మనందరికీ ఆచరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, ఆర్డీఓ స్వర్ణలత, పురపాలక సంఘం, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ తదితరులు పాల్గొన్నారు. మొత్తం దేశంకి ఓడిఎఫ్ డిక్లేర్ చేశారు. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా పోయిన 3-4 నెలలు మనము 40,000 టాయిలెట్ కట్టించి పూర్తిగా ఓడిఎఫ్ డిక్లేర్ ఈరోజు చేస్తున్నాం. దాంతోపాటు మన జిల్లాకి ఒక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ జిల్లా కూడా ఈరోజు డిక్లేర్ చేస్తున్నాము. దాంట్లో స్లోగా ఇది మార్పు వస్తుంది. మన జిల్లాలో ఆల్రెడీ పాత అయిన చెత్తలు ప్లాస్టిక్ ఉంటే దాదాపు 20 టన్ ఈ ప్లాస్టిక్ చెత్త మేము అన్ని ఈ 30 రోజు ప్రోగ్రాంలో కలెక్ట్ చేసి నిన్న రాత్రి ITC ఒక ఫెసిలిటీలో పంపడం జరిగింది.